ఇద్దరు కూడా దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఒకళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు రెండో గుంపు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు రెండిటి కూడా చాలా భిన్నమైనటువంటి ఆ మాటలు మనం చూస్తా ఉంటున్నాం. ఆ మాటకు వస్తే ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ఏ గుంపులో ఉండాలని చెప్పాను? మొదటి గుంపా రెండో గుంపా? ఏమా ఆ రెండో గుంపు వాళ్ళు ఎట్లా ఉన్నారు మనకు తెలియదు, ఈరోజు చూడబోతున్నాం, రైట్? కానీ ఒకటి మట్టికి మనకు తెలుసు, మొదటి గుంపులా మట్టికి మనం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? మొదటి గుంపు వాళ్ళు మూడు రకాలైనటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళ విషయాల్లో మనం చూస్తున్నాం. మొట్టమొదటిది ప్రభు అన్నాడు, మీరు నా గురించి ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏమన్నారు, నీ గురించి మేము ఎప్పుడు మాట్లాడాం అని అన్నారు. అవునా? నా సో వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు మాట్లాడామనేటువంటి విషయాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. నేను మీకు చెప్పాను, దేవుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం ఒప్పుకోవటం మంచిది. ఇంకా దాన్ని దాచిపెట్టాలనుకున్నా, కవర్ చేసుకోవాలనుకున్నా అది ప్రాబ్లానికి దారితీస్తుంది. కాబట్టి ప్రభువు ఏ కారణము లేకుండా ఆయన చెప్పడు కదా, రైట్? ఒకవేళ ప్రభువు కనుక రుజువు చేయాల్సి వచ్చింది అనుకోండి, అది మనకే ఎంబరాస్మెంట్. మీకు అర్థమవుతుందా? అంతదాకా స్థాయి తెచ్చుకోవద్దు. దేవుడు ఒకసారి మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు నేను నీ గురించి ఏం మాట్లాడేది అని అనవద్దు. ఒకవేళ మాట్లాడుంటే సరి చేసుకోండి, ప్రభు దగ్గర ఒప్పుకోండి, అక్కడతో అకౌంట్ సెటిల్ అయిపోతుంది. లేదంటే అనవసరంగా మీ అకౌంట్కి మీరే ఉత్తరవాదులు అవుతారు. ఆ తర్వాత రెండో మాట, వాళ్ళు ప్రభు గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారు, దేవుని సేవ చేయట నిష్ఫలము. ఈజ్ ఇట్ ప్రాఫిటబుల్ టు సర్వ్ ద లార్డ్? దేవుని సేవ చేయటం అనేటువంటిది, దేవుని పరిచర్ చేయటం అనేటువంటిది, దేవుని కొరకు జీవించటం అనేటువంటిది నిష్ఫలము. వాళ్ళు నిష్ఫలము అని ఎందుకన్నారు? వాళ్ళు ఫలము కోరుకున్నారు కాబట్టి. ఫలము కోరుకోమని ఎవరు చెప్పారు? ఫలము ఇవ్వకపోతే నిష్ఫలము అని ఎవరు అనమన్నారు? అది ఆర్గ్యుమెంట్. దేవుని కోసం బతికితే ఫలం కోసం ఎందుకు బతకాలి? దేవుడు ఏమైనా అన్ని ఇచ్చేస్తానని చెప్పాడా? అన్ని ఇచ్చేస్తాడని అనుకోవటం నీ తప్పు. సో అన్ని ఇచ్చేస్తాడనుకోని నువ్వు వచ్చేసేసి ఆయన ఏమి ఇవ్వకపోతే దేవుడేమి ఇచ్చాడు అంటే దాని అర్థం, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? దేవుడు బాధ్యత వహించడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ చెప్పలేదు, ఆయన కృపను మనకు తోడుగా ఉంచుతా అన్నాడు, ఆయన గైడెన్స్ మనకి ఇస్తా అన్నాడు. కానీ ఈ రోజుల్లో చెప్తున్నట్లు ఏది పడితే అది ఇస్తానని ప్రభు ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి నీవు ఫలము కోరుకొని ప్రభు సన్నిధికి వస్తే యు ఆర్ ఆన్ ద లూసింగ్ సైడ్. ఆ విషయాన్ని గమనించండి. ఫలము కోరి ప్రభు దగ్గరికి రావద్దు, దేవుని ప్రేమించి దేవుని దగ్గరికి రండి. ఫలము కోరి దేవుని సేవ చేయొద్దు, దేవుని ప్రేమించి దేవుని సేవ చేయండి. ప్రయోజనం లేదు ఫలము కోరి చేయటం అనేటువంటిది, అది ప్రయోజనం లేదు. అందుకనే వీళ్ళు ఫలము కోరారు కాబట్టి ఇప్పుడు నిష్ఫలము అని అంటున్నారు. నువ్వు ఫలము కోరుకొని దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ దేవుని మీద ఎద్దవా వేసేటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉంటుందా? జాగ్రత్త, ఎవరు మోసం చేస్తున్నావు? కాబట్టి వీళ్ళు రెండో స్టేట్మెంట్ అన్నారు. ఏమన్నారు? దేవుని సేవ చేయటం, దేవుని కోసం జీవించటం అది ఏంటంట? నిష్ఫలము. ప్రయోజనమేంటి? ప్రయోజనం ఎవడు ఆశించమన్నాడు? ప్రయోజనం లేదని ఎవడు చెప్పమన్నాడు? రెండు తప్పే. కాబట్టి ఈ మొదటి గుంపు చేసినటువంటి రెండో ఆక్షేపణది ఏంటది? ఆ నిష్ఫలమండి. మూడో ఆక్షేపణ ఏమన్నారు వాళ్ళు? దేవుడు ఎంత అన్యాయస్తుడండి అని డైరెక్ట్గా అన్నారా వాళ్ళు? అనలేదు, మనలాగే అన్నారు. ఎట్లాగ అన్నారు వాళ్ళు? మేము చూడండి, వాళ్ళు చూడండి. దాని అర్థం మీకు అర్థమవుతున్నా? మీరు డైరెక్ట్గా దేవుడు అన్యాయం చేశాడు అని మాట్లాడరు. ఎందుకు? భయం, మళ్ళీ దేవుడు ఏం చేస్తాడేమో అని కదా. కాబట్టి దేవుడు అన్యాయం చెప్తారా? చెప్పరు. కానీ ఎట్లా చెప్తారు? ఇండైరెక్ట్గా చెప్తారు. ఎట్లా చెప్తారు ఇండైరెక్ట్గా?
మా సంగతి ఏంటండి వాళ్ళ సంగతి ఏంటండి ఎవడు చూడమన్నాడు నీ సంగతి నువ్వు చూసుకోవచ్చుగా ఏమ్మా మళ్ళీ అక్కడ ప్రాబ్లమేనా ఆ రెండో ప్రశ్న దగ్గర ఫలం ఎవడు కొడమన్నాడు మూడో ప్రశ్న దగ్గరికి వచ్చేటప్పటికి వాడిని ఎవడు చూడమన్నాడు నిన్ను దేవుడు వాళ్ళగా సృష్టించాడా లేదే నీ పట్ల దేవునికున్న ప్రణాళిక వేరు వాడి పట్ల దేవునికున్న ప్రణాళిక వేరు నిన్ను దేవుడు నడిపించేది వేరు వాణ్ణి దేవుడు నడిపించేది వేరు కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు నీ బ్రతుకు నీది వాడి బ్రతుకు వాడిది నీ బ్రతుకుకి నువ్వు లెక్క అప్పగించాలి వాడి బ్రతుక్కి వాడు లెక్క అప్పగిస్తాడు అందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి వీళ్ళు మూడో ఆక్షేపణ ఏమని చేస్తున్నారు God is not fair. అంటే మా పరిస్థితి ఇట్లాగుంది మా సంగతి ఇట్లాగుంది వాళ్ళు బాగా ఉన్నారు వాళ్ళు బాగానే ఉన్నారు మళ్ళీ దీర్ఘాలు కూడా వీళ్ళకి ఎట్లా ఉన్నారు బాగానే ఉన్నారు మూతి ముడుచుకోమాక కోపగించుకోమాక వారి వంక చూడమాక నీ జీవితం నీది వాళ్ళ జీవితం వాళ్ళది ఎవడి జీవితానికి వాడు ఉత్తరవాది సో డోంట్ సే గాడ్ ఇస్ నాట్ ఫేర్ దేవుడు యాకోబును ఎందుకు ప్రేమించాడు కారణం చెప్పగలవా దేవుడు ఏషావుని ఎందుకు ద్వేషించాడు కారణం చెప్పగలవా దేర్ ఇస్ నో రీజన్ గాడ్ నీడ్ నాట్ ఆన్సర్ యు మన జీవితంలో దేవుడు ఆయన జవాబుదారి కాదు మనము జవాబుదారి కలిగి ఉండాలి వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ అంతేగాని దేవుడు మనకు లెక్క అప్పగిచ్చేవాడు కాదు దేవుడు మనకు అకౌంటబుల్ కాదు నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరత ఆయనకు లేదు రైట్ కాబట్టి ఈ మొదటి గుంపు చేసేటువంటి మూడో ఆక్షేపణ ఏంటి ఆ గాడ్ ఈజ్ నాట్ ఫేర్ నేను చెప్పాను దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదు దట్స్ ఆల్ దేవునికి తెలుసు ఆయన ఏం చేస్తున్నాడు నీ స్థితిలో దేవుని ఎందుకు ఉంచాడో ఆయనకి తెలుసు ఆ వ్యక్తిని ఆ స్థితిలో దేవుడు ఎందుకు ఉంచాడో ఆయనకు తెలుసు నీకు జవాబు చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు మనము చేయాల్సిందల్లా మన జీవితాన్ని బట్టి దేవునికి జవాబుదారితనం మనం కలిగి ఉండాలి వీ హ్యావ్ టు బి అకౌంటబుల్ టు గాడ్ ఫర్ అవర్ లైఫ్స్ నాట్ ఫర్ దేర్ లైఫ్స్ కాబట్టి ఎప్పుడు మనము ఆ రకమైనటువంటి ఆక్షేపణ చేయటానికి వీల్లేదు కాబట్టి ఈ మొదటి గుంపు వాళ్ళు ఈ మూడు ఆక్షేపణలు చేశారు ఆ మూడు కూడా దేవుణ్ణి ఇష్టపరిచేదిగా లేదు అందుకనే దేవుడు ఆ గుంపుని విసర్జించాడు అయితే రెండో గుంపు విషయంలో దేవుడు వారి విషయంలో ఆయన కృప చూపించడానికి కారణాలు కూడా ఈ భాగంలో మనం చూసుకోబోతున్నాం వాన్ విఎస్బి అని ఆయన చాలా గొప్ప దైవజనుడు చాలా పుస్తకాలు రాశాడు ఆయన అనేటువంటి మాట ఏంటంటే ఇఫ్ లైఫ్ ఈజ్ టు హ్యావ్ మీనింగ్ జీవితానికి గనక ఒక అర్థం ఉన్నట్లయితే అండ్ ఇఫ్ గాడ్స్ విల్ ఈజ్ టు బి డన్ అంత మాత్రమే కాదు దేవుని చిత్తము జరగాలని మనము కోరుకున్నట్లయితే All of us have to accept. Manam andramu kalisi angikarinchavalsinatvanti vishayam entante who we are. Manam emayyunnamo manam accept cheyalsinatvanti avasatha undi. What we are. Manam emi chestunnamo dani accept cheyalsina avasatha undi. And give it back to God. Meeku artham avutunda? Naaku enduku undi vaadiki adantaku ledu ani prashninchadaniki kaadu manam undi. Neeku devudu edaithe ichado దాని విషయంలో నువ్వు ముందు ప్రభువు ఇచ్చిన దాన్ని అంగీకరించడం మొదలుపెట్టు బీ కంటెంట్ విత్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి సంతోషించు దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి సంతోషించు దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి సంతోషించు దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి సంతోషించు దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి సంతోషించు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తిని బట్టి నువ్వు సంతోషించు So be thankful for what God has given to you first. Mundu devuniki ichina dani angikarinchu.
మనత వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే మనకి దేవుడు ఇచ్చింది ఎప్పుడు మనకి లేమిగానే కనబడుతది. మన పక్కవాడికి దేవుడు ఇచ్చింది ఎప్పుడు గొప్పదిగానే కనబడుతది. అది మన పర్స్పెక్టివ్. అది సరైనటువంటి దృక్పథం కాదు. అది సరి చేసుకోండి. ముందు దేవుడు నీకు ఇచ్చిన దాంతో నువ్వు సంతృప్తి చెందు. ఎందుకంటే నీకైనా పక్కవాడికైనా అది దేవుడు ఇచ్చిందే. ఆ సంగతి మర్చిపోవద్దు. నీ స్థితి దేవుడు నీకు ఇచ్చింది, నీ పక్కవాడి స్థితి దేవుడు అతనికి ఇచ్చింది. బి కేర్ఫుల్ అబౌట్ దాట్. దేవుడు ఇస్తేనే నీకు ఈ స్థితి ఉంది. కాబట్టి మన జీవితాల్లో ముందు దేవుని యొక్క సర్వాధికారాన్ని అంగీకరించాలి. అది ఎట్లాగంటే ముందు దేవునికి ఇచ్చిన దాంతో సంతృప్తి పట్టడం నేర్చుకో. ఆర్ యు థ్యాంక్ఫుల్ టు వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ? దేవునికి ఇచ్చిన జీవితాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పావా? దేవునికి ఇచ్చినటువంటి భర్తను బట్టి, భార్యను బట్టి, పిల్లలను బట్టి ఎన్నిసార్లు దేవునికి వందనాలు చెప్పావు? దేవునికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి ఎన్నిసార్లు దేవునికి వందనాలు చెప్పావు? కంప్లైంట్లు మట్టుకి తెగ చేస్తావు. కంప్లైంట్లు తక్కువ లేదు. నీకు లేని దాన్ని బట్టి కంప్లైంట్ చేస్తున్నావు, కానీ ఉన్నదాన్ని బట్టి ప్రభుని స్తుతించి ఎంతకాలం అయింది? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తి పడి ఎంతకాలం అయింది? అందుకే ఆయన అంటున్నాడు, నీ జీవితానికి అర్థం ఉండాలంటే ఫస్ట్ బి థ్యాంక్ఫుల్ టు వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ, వాట్ వీఆర్ అండ్ హూ వీఆర్, అండ్ గివ్ ఇట్ టు బ్యాక్ టు గాడ్. దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని తిరిగి దేవునికి ఖర్చు పెట్టు. ఇది దేవుడికి ఇచ్చింది. నువ్వు సంతోషించడానికి దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు దేవునిచ్చిన దాన్ని బట్టి సంతోషిస్తూ తిరిగి దేవునికి ఖర్చు పెట్టడం నేర్చుకో. గివ్ ఇట్ బ్యాక్ టు గాడ్ అండ్ థ్యాంక్ హిమ్ ఫర్ ద వే హీ మేడ్ అస్. ప్రభా, నీవు ఈ రకంగా నన్ను చేసినందుకు నీకు వందనాలు ప్రభా అని చెప్పు. ఎందుకో తెలుసా? వాట్ ఐఆమ్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ టు మీ. నేను ఈ రోజున ఏదైతే అయ్యున్నానో అది దేవుడు నాకు ఇచ్చినటువంటి బహుమానం. అవునంటారా కాదంటారా? ఈరోజు నువ్వు నేను ఏదై ఉన్నామో అది దేవుడు మనకిచ్చిన బహుమానమేనా? బహుమానం అంటాం మనకి ఇష్టం ఉండదు. ఎందుకు? దేవుడు మనకిచ్చిన దానిలో మొదట మనకు కనపడేది లోపం. అందుకనే స్తుతి రాదు బయటికి, కృతజ్ఞత అంతకంటే రాదు బయటికి. దేవుడు నాకు ఇచ్చింది అన్న సంతోషం లేదు. అవునంటారా కాదంటారా? అది మన జీవితాలు ఉన్నటువంటి ప్యాథటిక్ సిట్యువేషన్. నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తే నీకు లేని దాన్ని దేవుడు ఇస్తాడు. నీకు అర్థమవుతుందా? నువ్వు లేని దాన్ని బట్టి కంప్లైంట్ చేస్తే ఉన్నది కూడా పీకేస్తాడు. అమ్మా, నా మాట అర్థమైందా? అందరిని నిద్రలేసే ఉన్నారా? నేనేమన్నాను? నేనే మర్చిపోయాను. టక్కనిచ్చాడమ్మా దేవుడు తలంపు మళ్ళీ మర్చిపోయా. చెప్పా ఏమన్నా? ఉన్న దాన్ని బట్టి స్తుతిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? లేని దాన్ని ఇస్తాడు. నువ్వు లేని దాన్ని బట్టి కంప్లైంట్ చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఉన్నది పీకేస్తాడు. మీకెట్టా తెలుసు? చెప్పిందల్లా వినేస్తారు. అది మీతో ప్రాబ్లం. ఎందుకు అని ప్రశ్నించారేంటి? అవునా? ఎందుకు? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానం గుర్తుకొచ్చిన బల్బు వెలిగిందా? చెప్పండి. వాడు ఏం చేశాడు? వాడికి ఉన్నది ఖర్చు పెట్టాడా? ఖర్చు పెట్టల. దేవుడు ఏం చేశాడు? వీడు ఉన్నది ఖర్చు పెట్టకుండా లేని దాన్ని చేస్తున్నాడు. వీడు జీవితం అంతా వీడు బహుశా కూర్చొని అనుకుంటున్నాడు, అసలు ఆడికెందుకు ఐదు ఇచ్చాడండి, ఈడికెందుకు రెండు ఇచ్చాడండి అనుకుంటా పొత్తుకంతా గడిపేశాడు వీడు. కానీ తన చేతిలో ఉన్న ఒకదాన్ని వాడాడా వాడు?
మన అందరి పరిస్థితి అదే అన్నట కాదట అమ్మా నేను అంటంది కరెక్టేనా ఇంకా మీకు బోధపడనట్లేదు ఎంత బాగుందా చెప్పండి నేను అన్నది మీకు బోధపడిందా రైట్ వీడు ఒకటి ఇచ్చినోడు వాడు ఏమనుకుని ఉంటాడు ఆ నాకు ఒకటే ఇచ్చాడండి వాడికి ఎన్ని ఇచ్చాడు ఆడికి ఐదు ఇచ్చాడండి వీడికి ఎన్ని ఇచ్చాడు వీడి బతుకంతా లేని దాని గురించి ఏడిసి ఏడిసి సచ్చేడు ఉన్నదా వాడాడాడు అంటే నేను నీకున్నదాన్ని వాడకపోతే దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు ఎవరికి ఇస్తాడు చూడండి అది మన కమ్యూనిజం సోషలిజం ఏం చెప్తుందో తెలుసా ఉన్నవాడి దగ్గర తీసుకొని లేని వాడికి ఇవ్వండి సార్ అంటాడు అంటాడా దేవుడు ఏం చేసాడు ఒకటి ఉన్నోడిది వాడి కూడా తీసుకొని ఎవరికి ఇచ్చాడు ఉన్నవాడికి ఇచ్చాడు ఐదు ఉన్నవాడికి ఇచ్చాడు నా అర్థమేంటి తెలుసా నీకు ఇచ్చిన దాన్ని నువ్వు మల్టిప్లై చేస్తే దేవుడు నీకు ఇంకా ఇస్తాడు నీకున్న దాన్ని నువ్వు పాతి పెడితే ఉన్నది కూడా పీకేస్తాడు నా మాట మీకు బోధపడిందా ఈ ప్రిన్సిపల్ అర్థం చేసుకోండి ఈ ప్రిన్సిపల్ మీరు అర్థం చేసుకుంటే మీ జీవితాల్లో బాగుపడతారు ఇదిగో తెలుసా మన ప్రాబ్లం ఏంటంటే we always think about what we don't have and neglect what we have manaku leni dani batti manam chintinchi unna danni manam nirlakshyam chesinatvanti batuku manadi devudu antunadu adi tappu neeku unna danni nuvu nammakanga vaadu vaadu nodi kuda teesi neeku istadu ante kadandi ఐదు మల్టిప్లై చేసినాడు ఎన్ని మల్టిప్లై చేశాడు వాడు పది చేశాడు వాడికి ఏం తక్కువ అంతేనా ప్రభు అన్నాడు నువ్వు పోయి పది పట్టణాల మీద అధిపతిగా ఉండరా అన్నాడు ప్రభుని అన్నాడా సో ఆడి ఆల్రెడీ వాడి ఖాతాలో ఎన్ని పట్టణాలు ఉన్నాయి పది పట్టణాలు ఉన్నాయి దేవుడు ఏం చేశాడు వీడి చేతిలో ఉన్న ఒక పట్టణాన్ని తీసుకెళ్ళి వాడి చేతికి ఇచ్చేశాడు ఇప్పుడు ఆ చేతిలో ఎన్ని వచ్చేసినాయి అర్థమవుతుందా అది బిబ్లికల్ ప్రిన్సిపల్ బాగా గమనించండి దేవుడు నీకు ఇచ్చిన దాంతో నువ్వు సంతృప్తి పడి దాని నువ్వు వాడటం మొదలు పెడితే దేవుడు నీకు ఇంకా యాడ్ చేస్తాడు నీకు ఇచ్చిన దాన్ని గనక నువ్వు కంప్లైంట్ చేస్తూ నువ్వు నిర్లక్ష్యం పెడితే దానిని తీసివేసి ఎవరికి ఇస్తాడు ఆయన బాగా వాడేవాడికి ఆయన ఇస్తాడు దేవుని వాక్యం అమ్మ ఇది గమనించండి అందుకనే నేను అంటున్నాను థాంక్ హిమ్ ఫర్ ద వే హీ మేడ్ us ప్రభువా నీకు వందనాలు ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి అమ్మ స్త్రీలు చెప్పండి దేవుడు మీకు ఇచ్చిన భర్తను బట్టి ఎప్పుడన్నా దేవుని థాంక్స్ చెప్పారా ఆ ఎంతకాలమైంది భర్తను బట్టి థాంక్స్ చెప్పి ఎప్పుడు చూసినా ఆయన గురించి కంప్లైంటేగా ఎప్పుడు చూసినా భర్తలో లేని దాని గురించి మాట్లాడటమేగా పోని పురుషులు తక్కువ తిన్నారా భర్తలు మీరు చెప్పండి అమ్మ మీ భార్యను బట్టి ప్రభువా నీకు వందనాలు నాకు అద్భుతమైన భార్యని ఇచ్చావు ప్రభువా అని చెప్పి ఎంతకాలం అయింది ఎప్పుడు భార్యలో ఏం కనబడతాయి వీళ్ళకి ఏం కనబడతాయి మీకు ఎప్పుడు లోపాలే కదా ఇక్కడ బుద్ధి లేక నా భార్య ఎట్లాగుంది ఆ భార్య ఎట్లాగుంది అంటే నాకు ఒళ్ళు మండిపోద్ది మీకు అర్థమవుతుందా పక్కన వాళ్ళ గురించి మాట్లాడద్దు
నీకిచ్చిన దాన్ని బట్టి ప్రభుతో సంతోషించు. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలే ఉంటది. God has given you a wife who is unique. God has given you a husband who is unique. నీకు తగిన భర్తను దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పు. నీకు తగిన భార్యను దేవునికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. సౌండ్ రావట్లేదు. అమ్మా గమనించండి అమ్మా, ఫస్ట్ బి థ్యాంక్ఫుల్ టు వాట్ గాడ్ హాస్ గివెన్ యు. అలానే దేవునికి ఇచ్చిన పిల్లలను బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పు. మా పిల్లలు ఏంటండి ఇట్లాగా ఉన్నారు, వాళ్ళ పిల్లలే అనొద్దు. నీ పిల్లలు ప్రపంచంలో నీ పిల్లలే. దట్స్ ఆల్. అమ్మా నా పిల్లలు లాంటి పిల్లలు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. నమ్ముతారా మీరు? మీరు ఎవరు నమ్మట్లేదు కదా. మీరు అందరు పక్కన పిల్లలే చూస్తున్నారు కదా. ఫస్ట్ బీ థ్యాంక్ఫుల్ అమ్మా. దేవునికి ఇచ్చిన ప్రభా, ఇదిగో నాకు ఇచ్చిన ఈ బిడ్డను బట్టి నీకు వందనాలు. ప్రభా నీవు నాకు ఇచ్చిన ఈ భర్తను బట్టి నీకు వందనాలు. నీవు నాకు ఇచ్చిన భార్యను బట్టి నీకు వందనాలు. నీవు నాకు ఇచ్చిన ఉద్యోగమును బట్టి నీకు వందనాలు. అదేంటోనండి, గవర్నమెంట్ జాబ్ ట్రై చేశానండి, నా గవర్నమెంట్ జాబ్ రాలేదండి. సరే ప్రైవేట్ జాబ్ చేసుకో. దేవునికి ఇచ్చిన ప్రైవేట్ జాబ్ను బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నావా, లేదా గవర్నమెంట్ జాబ్ లేదని చెప్పి బాధపడుతున్నావా? మీకు అర్థమవుతుందా? ముందు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించడం నేర్చుకోండి. వాట్ ఐ యామ్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ టు మీ. వాట్ ఐ డూ విత్ ఇట్ ఈజ్ మై గిఫ్ట్ టు హిమ్. దేవుడు నాకు నా జీవితాన్ని బహుమానంగా ఇచ్చాడు కాబట్టి ఈ జీవితాన్ని నేను ప్రభు కోసం జీవించి ఆయనకు బహుమానంగా తిరిగి ఇస్తాను. అది మన యాటిట్యూడ్ కావాలి, అది మన మోటివేషన్ కావాలి. అది స్టార్ట్ అవ్వాలంటే ఎక్కడ ప్రారంభం కావాలంటే ముందు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి సంతోషించు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయి. దేవునికి ఇచ్చినటువంటి స్వాస్థ్యమును బట్టి దేవునికి వందనాలు తెలియచేయి. నీకున్నదాన్ని నీకు ఇవ్వబడిన దాన్ని ప్రభు కోసం వినియోగించు. అప్పుడు దేవుడు ఇంకా యాడ్ చేస్తాడు. నువ్వు ఉన్నదాన్ని కూడా నువ్వు వాడలేకపోతే దేవుడు ఉన్న ఆ ఒక్కటి కూడా పీకేస్తాడు. ఆయన వేస్ట్ చేయడు. తన రిసోర్సెస్ని ప్రభు వేస్ట్ చేసేవాడు కాదు. ఆయన ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటాడు, ఎప్పటికప్పుడు అకౌంట్ చేసుకుంటాడు, ఏది మంచిది ఏది మంచిది కాదు ఆయన చూసుకుంటాడు. అవసరం లేకపోతే పీకి పడేస్తాడు. దట్స్ ఆల్. ఆయనే మొహాడు పడేటువంటి వాడు కాదు. పీకడం కూడా అకౌంటబిలిటీలో భాగమే. తెలుసా మీకు ఆ సంగతి? ఆ ఒక్క కాడి నాణ్యాన్ని ప్రభు ఏం చేశాడు? తీసేశాడు. ఎందుకు? బికాస్ గాడ్ ఈజ్ అకౌంటబుల్. నీకు ఇచ్చిన ఒక్కదాని విషయంలో దేవుడు లెక్క చూసేవాడు కాబట్టి నువ్వు దాన్ని దుర్వినియోగం చేస్తే ఆ ఒక్కటి కూడా పీకి పడేస్తాడంతే. ఎందుకో తెలుసా? తన రిసోర్సెస్ని ఆయన వేస్ట్ చేసేవాడు కాదు. ఆయనకి ఇవ్వబడిన ఆయన నీకు ఇచ్చిన రిసోర్సెస్ని నువ్వు నమ్మకంగా చేయటానికి చూస్తాడు. నువ్వు నమ్మకంగా చేయకపోతే తీసి పడేస్తాడు ఆయన వెనుకాడడం. కాబట్టి దేవునికి ఇచ్చిన జీవితం అది దేవునికి ఇచ్చిన బహుమానం. నువ్వు తిరిగి దేవుని కొరకు చేసేది అది దేవుడికి నువ్వు ఇచ్చేటువంటి బహుమానం. వీటన్నిటిలో కూడా యాటిట్యూడ్ మ్యాటర్స్. మీకు సంగతి చెప్పనా, ఈ రోజున యాటిట్యూడ్ గురించి పెద్దగా ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. దేవుని యొక్క వాక్యములో ఆయన యాటిట్యూడ్కి స్థానం ఇచ్చాడు. యాటిట్యూడ్ అంటే తెలుసా? స్వభావం. మనుషులకు కావాల్సిన ఏంటంటే పై పై వ్యవహారం. దేవుడు చూసేటువంటిది
అంతరంగం. మనిషి దేని విషయంలో జాగృత పడతాడంటే పైపై వ్యవహారంలో జాగృత పడతాడు, కానీ అంతరంగ స్వభావాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. అయితే దేవుని యొక్క పరిధిలో ఆయన ఎప్పుడూ కూడా అంతరంగ స్వభావాన్ని ఆయన కౌంట్ చేసేటువంటి దేవుడు. హి వాంట్స్ అవర్ మోటివ్స్ టు బి రైట్. నీ పైపై వ్యవహారాన్ని బట్టి సంతోషపడేవాడు కాదు ఆయన, నీ పైపై కార్యక్రమాలను బట్టి సంతోషించేవాడు కాదు ఆయన. నీ అంతరంగంలో ఉన్నటువంటి నీ మోటివ్ గనక సరిగ్గా లేకపోతే దేవుడు దానిని కౌంట్ చేయడు. నువ్వు ఎన్ని పనులను చేయి, నువ్వు ఎన్ని ధర్మ కార్యాలను చేసుకో, నువ్వు ఎంత ఏమంటారు డిసిప్లిన్డ్గా బతుకు, బట్ ఇఫ్ యువర్ మోటివ్ ఈజ్ నాట్ రైట్ బిఫోర్ గాడ్, గాడ్ డస్ నాట్ కౌంట్ ఇట్. యాటిట్యూడ్ అనేటువంటిది చాలా పెద్ద ప్రాబ్లం. నిజానికి యాటిట్యూడ్ని చాలామంది లైట్ తీసుకుంటారు. ఆ మాటకు వస్తే యాటిట్యూడ్ని లైట్ తీసుకోవటమే కాదు, చాలామంది దాన్ని జస్టిఫై చేసుకుంటారు. నేను ఇంతేనండి, నేను చిన్నప్పటి నుండి ఇంతేనండి, పెద్ద మొనగాడితనం ఏందుకంట, నాకు కోపం అండి, ముక్కు మీద కోపం ఉంటుందండి, చిన్నప్పటి నుండి అంతేనండి, జస్టిఫై చేసుకోమాక కోపాన్ని వదిలిపెట్టా. మీకు అర్థమవుతుందా? నేను ఇంతేనండి, చిన్నప్పటి నుండి అబద్ధాలు ఊరికే వచ్చేస్తాయండి, జస్టిఫై చేసుకోమాక వదిలిపెట్టు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వదిలిపెట్ట నేర్చుకోండి. మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన యాటిట్యూడ్స్ని మనం జస్టిఫై చేసుకుంటాం. అదేదో పెద్ద క్వాలిఫికేషన్ లాగా, అదేదో పెద్ద అచీవ్మెంట్ లాగా. జాగ్రత్త, దేవుడు సెలవిచ్చేటప్పుడు దాన్ని వదిలిపెట్టడం మంచిది. నేను పొద్దున ఎన్టీపీసీలో ఒక మాట చెప్తూ అన్నాను, మీరు బయటికి వెళ్ళారనుకోండి రోడ్డు మీదకి వర్షం పడింది, ఏమ్మా వర్షం పడితే మీ బట్టలు తడిచినాయి, ఇంటికో చేంజ్ చేస్తారు, ఏం చేస్తారు, టకటక బీరువాలు ఉండి ఇస్త్రీ షర్ట్ తీసి పైన వేసుకుంటారా? సో ఇస్త్రీ షర్ట్ని తీసుకొని పైన వేసుకుంటే మీరేం చేస్తున్నారు, కవరింగ్ ఇస్తున్నారు. కవరింగ్ ఇస్తే ప్రాబ్లం ఏంటి? మాట్లాడేంటమ్మా, కవరింగ్ ఇస్తే ప్రాబ్లం ఏంటి? జబ్బు వస్తుంది. నా మాట అర్థమైందా? ఇప్పుడు తడిపోయింది షర్టు, దాని మీద పొడి షర్ట్ వేసుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటి? జలుబు చేస్తుంది. కామన్ సెన్స్, అవునా? సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఈ షర్టును తీసి పక్కన పడేసి అప్పుడు పొడి షర్ట్ వేసుకో, అప్పుడు ఏమవుతుంది, జలుబు రాకుండా జాగ్రత్త పడతాం, జ్వరం రాకుండా జాగ్రత్త పడతాం. పాపము కూడా అటువంటిదేగా. మనం ఏం చేస్తున్నాము, పాపాన్ని చక్కగా లోపల పెట్టుకొని దాన్ని కవర్ చేస్తున్నాం. కవరింగ్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటి? పాపం ఏం చేస్తామా, పాపం ఏం చేస్తుంది? ఒకడు ఒడిలో నిప్పులను పెట్టుకొని దాని మీద తుప్పడేసుకుంటే సరిపోతుందా? ఏమవుతుంది, కాలిపోతుంది, కాసేపటికి సుర్రుమంటుంది, అవునా? కాబట్టి ఏం చేయాలి, కవరింగ్ చేసుకోవాలి. అమ్మా ఇక్కడ వెనక మీరు పెట్టున్నారా, పిల్లలు కోలే సరిపోయిందా? రైట్, చక్క దేవుని వాక్యాన్ని వినండి. పాపం పాపం తల్లులు తప్పట్లా, ఇంకా వచ్చి మీ పిల్లలు పెద్ద అయితే సండే స్కూల్కి వెళ్తారు, అప్పటిదాకా ఓపిక పట్టండి. రైట్, మీకు అర్థమవుతుందా నా మాట? కవరింగ్ చేయొద్దమ్మా, అది అది మనల్ని దహించి వేస్తుంది. దేవుడు మన పాపాన్ని మనం వదిలిపెట్టాలని చూస్తూ ఉంటున్నాడు, మన యాటిట్యూడ్ని మనం సరిచేసుకోవాలని చూస్తున్నాడు. ఆ యాటిట్యూడ్స్ని మనం సరిచేసుకోకపోతే అప్పుడు ఏమవుతుంది, ఆ యాటిట్యూడ్స్ మన జీవితాన్ని నాశనం చేస్తాయి. సో ద ప్రాబ్లం ఈజ్ ద యాటిట్యూడ్ ప్రాబ్లం.
ఇశ్రాయేలు యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉంది అని మీరు గమనిస్తే వాళ్ళ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా కంప్లైనింగ్ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా వాళ్ళు సణుక్కున్నారు ధర్మశాస్త్రాన్ని బట్టి సణుక్కున్నారు వాళ్ళ ఎకానమీ బట్టి వాళ్ళు సణుక్కున్నారు అలానే తమ పొరుగు వారిని బట్టి వాళ్ళు సణుక్కున్నారు అలానే మీకు అర్థమవుతుందా లోకములో న్యాయము లేదని గుడ్ పీపుల్ వాళ్ళు అన్ఫెయిర్ గా పనిచేయబడతారని వాళ్ళు సణుక్కున్నారు అలానే దేవుడు ఇచ్చినటువంటి కుటుంబ వ్యవస్థ విషయంలో వాళ్ళు సణుక్కున్నారు ఆ మాటలకు వస్తే అసలు వాళ్ళ పిల్లలకైతే దేవుని ధ్యాసే లేదు ఎందుకో తెలుసా వాళ్ళు అన్యజనులు కూడా వివాహం చేసుకున్నారు ఇన్ని రకాలైనటువంటి యాటిట్యూడ్స్ కలిగి ఉండి ఇప్పుడు చివరికి ఎవర్ని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారమ్మా దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నారు గ్రూప్ 1 వీళ్ళు ఎవరిళ్ళు ఆ గ్రూప్ 1 సర్వీసెస్ గ్రూప్ 1 సర్వీసెస్ లో ఏంటి వాళ్ళే దే ఆర్ కంప్లైనింగ్ అబౌట్ గాడ్ దేవుని గురించి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు ఒక ఆయన ఈ మాట అంటాడు ఇఫ్ యు విష్ టు హావ్ రెయిన్ యు మస్ట్ బి కంటెంట్ టు హావ్ మడ్ కదా ఎండాకాలం రాగానే మనకు గుర్తుకొచ్చేది ఏం చెప్పండి వర్షాకాలం కదా వర్షాలు ఎప్పుడు వస్తాయని కానీ వర్షముతో వచ్చే ఇన్కన్వీనియన్స్ ఏంటి ఏమ్మా రోడ్డు మీద ఎట్లా నడుస్తారు ఇట్లా నడుస్తారు ఎందుకు నడుస్తారు కింద ఏమంటుంది బురద అంటుంది సో వర్షం వల్ల ఉపయోగమే కానీ ఆ ఉపయోగంలో ఏముంది బురదను తట్టుకోవస్తుంది నీకు వర్షము కావాలి బురద అంటకూడదంటే పరలోకానికి వెళ్ళిన ఆయన మీకు అర్థమవుతుందా ఆ సో నాకు వర్షము కావాలి నాకు బురద అంటకూడదంటే నువ్వు భూమి మీద బతకలేవు కాబట్టి దేవుడు నీకు కార్యాలు చేయాలన్నప్పుడు దేవుడు నీకు వర్షాన్ని కురిపించాలన్నప్పుడు దాంతో పాటు ప్యాకేజ్ వస్తుంది ఏంటి ఆ ప్యాకేజీ బురద అనేటువంటి ప్యాకేజ్ కాబట్టి నువ్వు వర్షంలో చక్కగా డ్యాన్స్ చేసేసి బురదను బట్టి ఏడుస్తే దాని ఏమంటారు కదా ఇప్పుడు రెయిన్ డ్యాన్స్ వచ్చింది ఏం డ్యాన్స్ అంట ఇది ఆ వర్షం పడగానే బయటికి వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నారు సో వర్షం పడగానే వీళ్ళు డ్యాన్స్ చేసి వర్షంలో ఆనందించేసి బురద అంటిందని తిట్టుకుంటే ఇప్పుడు దాన్ని ఏమందాం వర్షం వచ్చినప్పుడు బురద రాదా మరి వర్షాన్ని అనుభవించిన వాడి బురద అంటుకుంటే నీ బాధ ఏంటి అవునా నీకు బురద అంటకూడదంటే వర్షాన్ని కోరుకోమాక అమ్మ నా మాట మీకు అర్థమైందా ఆ నీకు బురద ఫ్రీ కావాలనుకో బురద ఫ్రీ కావాలనుకుంటే ఇప్పుడు నువ్వు ఏమనాలి వర్షం ఫ్రీ అను మన అది కుదరదు వర్షం కావాలి ఎండాకాలం అవగానే వర్షం కావాలి జూన్ నెలలో వర్షం రాకపోతే మన బాధ ఇంకెప్పుడు వస్తాయండి వర్షాలు కదా అప్పుడు మంచి హీట్ వేన్ ఉంటుంది రోహిణి కార్త కదా మే ఎండింగ్ వచ్చాడు అప్పుడు ప్రభా ఇక వర్షం ఇంక వర్షం ఆ వర్షం కొరకు తాపత్రయమే వాడికి బురద గురించిన బాధ ఎందుకు వర్షాన్ని సంతోషంగా అనుభవించేవాడు బురదను తట్టుకోలేవా చూసారా యాటిట్యూడ్ ప్రాబ్లం దేవునికి ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించక లేని దాన్ని బట్టి సణుక్కోవటం అంటే అదే నీ జీవితంలో దేవుడు వర్షము కురిపిస్తాడు వర్షముతో పాటు బురద కూడా అంటుకుంటది నీకు బురద ఇష్టం లేకపోతే వర్షాన్ని అడగమాక వర్షము అడిగితే బురద కొరకు సిద్ధపడు సో ద యాటిట్యూడ్ ఆఫ్ కంప్లైనింగ్ ఈజ్ నాట్ గుడ్ సణుకోటం అనేటువంటిది దేవుడు అసహించుకునేది దేవుడు లెక్క పెట్టేది కాబట్టి మన జీవితాల్లో ముందు దేవునికి వందనాలు చెప్పడం నేర్చుకుందాం రెండో గుంపులోకి మనం వెళ్ళేటప్పుడు
మీకు అర్థమవుతుందా? మొదటి గుంపు వాళ్ళు కంప్లైంట్ చేశారు, రెండో గుంపు వాళ్ళు ఏం చేశారు? కంప్లైంట్ చేయలేదు కదా. కాదు, మనం ఇప్పుడు ఏ గుంపులో ఉండాలి? ఆ ఇంకా రెండో గుంపు వాళ్ళు ఏం చేశారు మీకు చెప్పాలా? కానీ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏ గుంపులో ఉండాలి? అమ్మ గ్రూప్లో, గ్రూప్ వన్లో బయటకు వచ్చేద్దామా? వచ్చేద్దాం బయటికి. గ్రూప్ వన్ ఏంటి? అది కంప్లైనింగ్ గ్రూప్, రైట్? ఆ గ్రూప్ మనకొద్దు. లెట్ అస్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్, దేవుని కొరకు వందనాలు తెలియజేసేవారుగా ఉందాం. నా గ్రూప్ టూ, ఈ 16వ వచనంలో వారికి ఇవ్వబడినటువంటి లక్షణాలు ఏంటి అని చూస్తే ఏముందో మాకు చదవండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదవండి త్వరగా. చూసారా, వాళ్ళ గురించి మీరు నోట్ చేసుకోండి. ఏముంది అక్కడ? యెహోవా యందు భయ భక్తులు. అవి రెండు మాటలు. మీకు అర్థమవుతుందా? భయము అనేటువంటిది ఒక మాట, భక్తి అనేటువంటిది ఇంకొక మాట. భయము ప్లస్ భక్తి. ఈ గుంపుకి ఉన్నటువంటిది ఏంటో తెలుసా? వారు భయము భక్తి కలిగి ఉన్నటువంటి వారు. సో వాళ్ళకు ఉన్నటువంటి 2 క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు హెచ్చించారు, అలానే ఒకరిని ఒకరు బలపరుచుకున్నారు. వీళ్ళు మాట్లాడేటప్పుడు మీకు అర్థమవుతుందా? అక్కడ ఏముంది? అక్కడ 16వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవి ఒక్కి ఆలకించెను. మీకు అర్థమవుతుందా? బిలీవర్స్, మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే మీరు ఎక్కడ మాట్లాడుకుంటారో నాకు తెలియదు. మీరు స్కూటర్ స్టాండ్ దగ్గర మాట్లాడుకుంటారో తెలియదు, ఆ బయట చెట్టు దగ్గర మాట్లాడుకుంటారో తెలియదు, కింద పార్కింగ్లో మాట్లాడుకుంటారో తెలియదు, మీ ఇంటి దగ్గర మాట్లాడుకుంటారో తెలియదు, మీ ఫోన్లో మీరు మాట్లాడుకుంటారో తెలియదు. మీరు ఎప్పుడు మాట్లాడినా ఒకటి మట్టి గ్యారంటీ, దేవుడు వింటున్నాడు. మామూలుగా వింటలా, చెవి పారేసుకొని వింటున్నాడు. ఎట్లా వింటున్నాడు? కానీ ఇప్పుడు ఏం చేద్దాం? మాట్లాడ మానేత్త పోలా అనొద్దు. ఎందుకు వచ్చిన బాధ? అంతే కదా, మాట్లాడడం మానేస్తే ఏమవుతుంది? ఇక ప్రభు వింట కదా. విశ్వాసులు, ఏ ఇద్దరు విశ్వాసులు మీరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు గాడ్ ఈజ్ లిసనింగ్ టు యూ. కాబట్టి వీళ్ళు ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఫ్రీగా? వాళ్ళు మాట్లాడే కంటెంట్ బట్టి వాళ్ళకి భయం లేదు. మీకు అర్థమవుతుందా? 3వవాడికి వినపడకుండా ఎప్పుడు మాట్లాడతారు? మీరు ఎప్పుడు మాట్లాడలేదు కదా, 3వవాడికి వినపడకుండా ఎప్పుడు మాట్లాడలేదు కదా, రైట్? 3వవాడికి వినపడకుండా ఎప్పుడు మాట్లాడతారు? మాట్లాడే కంటెంట్లో మీకు ప్రాబ్లం ఉంటే అవునా జాగ్రత్త పడతారు. 3వ అబ్బాయ్ ఇంకెవరు చెప్పమాక, ఈడలి ఇంకోటి చెప్తాడు, అబ్బాయ్ ఎవరు చెప్పమాక, మీకు ఆ సంగతి దగ్గర పిచ్చోడైపోతున్నారు. మీకు సంగతి చెప్పినా, మీరు చెప్పిన మాట అందరి దగ్గర పాకి నా దగ్గర కూడా వచ్చింది, మీరు అనుకోవద్దు. మీరు చెప్పనా, మీరు అనుకునే మాటలన్నీ నా చెవికి కూడా వస్తాయి. అది ఎట్లా నాకు తెలియదు కానీ వస్తాయి. మీరు అనుకుంటారు మీరిద్దరే మాట్లాడుకున్నారు అనుకుంటున్నారు, కానీ తెల్లారేటప్పటికి అది నా దగ్గర కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏదైతే కూడదనుకున్నారో అది వచ్చేసింది. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు కూడానమ్మా. బిబ్లికల్ ప్రిన్సిపల్ ఏంటంటే, నువ్వు రహస్యంగా మాట్లాడేది దేవుడు డాబా మీద ప్రకటిస్తాడు పబ్లిక్గా. నేను అది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. మీ సంఘస్థులు మీరు ఏది మాట్లాడుకున్నా నా దగ్గరికి వచ్చింది. నాకు తెలిసినా నేను కాముగా ఉన్నాను. ఏం చేస్తాను మరి, పాస్టర్ కదా, సహించాల్సిందే. అంత పవర్ ఉందమ్మా విశ్వాసులు మాట్లాడుకునే మాటలకి. అందుకేనంట దేవుడు ఏం చేస్తాడు? ఆయన చెవి ఒగ్గి వింటాడు.
యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు దే ఫియర్ ద లార్డ్ ఫియర్ అంటే దేవుని ఎగ్జాల్ట్ చేయటం మహోన్నతుడు అని అంటామంటే దాని అర్థం ఏంటంటే యాక్చువల్ గా దేవుని యొక్క వాక్యములో దేవుని ఎగ్జాల్ట్ చేయటం అంటే ఏంటో తెలుసా దేనికి కక్కుర్తి పడకుండా ఉండటం యెషయా గ్రంథం 13వ అధ్యాయం బహుశా 13వ అధ్యాయం 17వ వచనం చదవండి యెషయా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం చూసారా ఇక్కడ బబులోనీయుల యొక్క దుస్థితి గురించి ప్రభు చెప్తున్నప్పుడు ఆయన అనేటువంటి మాట ఏంటంటే ఇప్పుడు బబులోనీయుల మీదకి ఎవరు పంపించాలంటున్నాడు నేను మాదీయులను లేపేదను వీరు వెండిని లక్ష్యము చేయరు ఏటమ్మా సువర్ణము కూడా అంటే బంగారము కూడా వీరికి రమ్యమైంది కాదు దాని అర్థం ఏంటి తెలుసా మాదీయులు వాళ్ళ జీవితంలో వాళ్ళు అత్యున్నతమైన ప్రయారిటీ వాళ్ళు ఇచ్చేది యుద్ధంలో విజయానికి విక్టరీకి ఆ విక్టరీ సాధించడానికి ఒకవేళ వాళ్ళు వెళ్తున్నప్పుడు మధ్యలో ఎవరన్నా ఫోన్ కాల్ చేసో ఇక అర్థమవుతుందా సూట్ కేసు కేసులో వచ్చాయి అనుకోండి వాళ్ళు దానికి కక్కుర్తి పడరు అది దాని అర్థం అంటే వాళ్ళ మైండ్ గనక విక్టరీ మీద వాళ్ళు సెట్ చేసుకొని ఉంటే ఆ వాళ్ళు సెట్ చేసుకున్న ఆ మైండ్ నుండి ఎవడు కూడా వాళ్ళని కదిలించలేడు నువ్వు బంగారం పెట్టు దానికి వాళ్ళు అమ్ముడుపోరు నువ్వు వెండిని పెట్టు వాళ్ళు దానికి అమ్ముడుపోరు అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదైతే ప్రాధాన్యత అనుకుంటారో దాన్ని పొందడం కోసం ఇంకా దేని యొక్క ప్రలోభానికి కూడా వాళ్ళు గురికారు అటువంటి వారిని దేవుడు ఎవరి మీద పంపించాడు బబులోనీయుల మీద పంపించాడు ఇక్కడ దేవుణ్ణి ఎగ్జాల్ట్ చేయటం అంటే ఏంటో తెలుసా నీ జీవితంలో దేవుని కనుక నువ్వు అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చేవాడివైతే ఏ ప్రలోభానికి కూడా నువ్వు తలవంచవు అది దేవుని హెచ్చించడం అంటే నా మాట మీకు అర్థమైందా దేవుని హెచ్చించడం అంటే ఏంటి తెలుసా నువ్వు దేవుడి కోసం జీవించే క్రమంలో నీ ముందు కనుక ఏదన్నా ఎర వచ్చినా ప్రలోభం వచ్చినా నువ్వు దాన్ని అధిగమిస్తావు కానీ నీ మైండ్ దేవుని మీద ఉండి పక్కకు పెట్టవు మీకు సంగతి చెప్పనా ఎన్నిసార్లు మన దేవుని పక్కన పెట్టి ప్రలోభాలకి లోనయ్యాం చెప్పండి ఇది చేస్తే నీకు ఉద్యోగం వస్తుందిరా అనంటే ఏం చేసావు అది చేసావా దేవుడు చేయొద్దు అన్నాడు అన్నావా మాట్లాడరేంటమ్మా నాకు ఇది అక్కర్లేదు అన్నావా ఏమన్నావు అమ్మో ఇది లేకపోతే ఎట్లాగా అన్నావు ఏమైంది నువ్వు కాంప్రమైజ్ అయ్యావా ఈ అమ్మాయి కనుక లేకపోతే నీ పని అయిపోయింది నీ పిల్లోడికి మళ్ళీ మంచి పెళ్లి సంబంధం రాదు అంటే నువ్వేం చేసావు అమ్మాయి కోసం దేవుని పక్కన పెట్టేశావుగా అబ్బాయి కోసం దేవుని పక్కన పెట్టేశావుగా మళ్ళీ ఇక్కడికి వచ్చేమో పాటలు దేవుణ్ణి హెచ్చిస్తున్నావా దేవుని కనపరుస్తున్నావా చిన్న ఎరకి నువ్వు లోనైపోయి దేవుని పక్కన పెడితే నీ జీవితంలో దేవుడు ఎట్లా కనపరచబడతాడు దేవుని కోసం నీ ఉద్యోగాన్ని వదిలిపెట్టలేవు దేవుని కోసం నీ పెళ్లిని కాదనుకోలేవు మరి దేవునికి నువ్వు ఇచ్చే స్థానం ఏంటి ఇక్కడ మాదీయుల గురించి రాయబడింది ఏంటంటే
వాళ్ళ మైండ్ విక్టరీ మీద ఉన్నప్పుడు బంగారం వాళ్ళకి లోబడదు. బంగారంతో నువ్వు వాళ్ళ ప్రలోభానికి లోన్ చేయలేవు. వెండితో నువ్వు వాళ్ళని ప్రలోభ పట్టలేవు. బికాస్ దే ఆర్ సో కన్సర్న్ అబౌట్ ద విక్టరీ, దే డోంట్ కేర్ అబౌట్ మనీ. మన జీవితాల్లో దేవుని హెచ్చించడం అంటే ఏంటి తెలుసా? దేవుని కోసం, దేవుని పొందడం కోసం, దేవుని కోసం జీవించడం విషయంలో ఎటువంటి దాన్ని ఖాతరు చేయకపోవటం. అది ఏదైనా కావచ్చు, వెదర్ ఇట్ మే బి ఎ రిలేషన్షిప్ ఆర్ వెదర్ ఇట్ మే బి ఎ మ్యారేజ్ ఆర్ వెదర్ ఇట్ మే బి ఎ జాబ్ వెదర్ ఇట్ మే బి ఎ ఫ్రెండ్షిప్ వాట్ ఎవర్ మే బి ద కేస్. నువ్వు ఒకవేళ దేవుని పక్కన పెట్టి నువ్వు దాన్ని హెచ్చించావా, నీ జీవితంలో నువ్వు ప్రలోభానికి లోనైనట్లే. నువ్వు కాంప్రమైజ్ అయినట్టే. రెండో గుంపు వాళ్ళు, వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే దే ఎగ్జాల్టెడ్ గాడ్. వాళ్ళు దేవుని యందు భయం కలిగినటువంటి వారు, దేవుని వాళ్ళు ఉన్నతంగా హెచ్చించిన వాళ్ళు. ఆ దేవుని కోసం జీవించేటువంటి క్రమంలో దేన్ని కూడా లెక్క చేయనటువంటి వాళ్ళు. అదమ్మా, అందుకే పౌలు గారు ఏమన్నాడు, సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను అనలేదన్నమాట. ఆయనకున్నటువంటి రోమా పౌరసత్వాన్ని వదులుకున్నాడు. ఆయన పరిసయ్యుడు, ఆయన ఆయన ధర్మశాస్త్రంలో నిష్ణాతుడు, వెల్ ఎడ్యుకేటెడ్ థియోలోజియన్, దాన్ని వదులుకున్నాడు. ఎంతో ధనవంతుడు, దాన్ని వదులుకున్నాడు. వదులుకోవటమే కాదు, దాని పెంటతో సమానంగా. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ఆయన అంతగా హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడంటే దేవుని ముందు ఏదైనా కూడా బలాదూర్ వదిలిపడేశాడు. మనకుందా కమిట్మెంట్? చిన్న దానికోసం ప్రభుని వదిలిపెట్టేస్తున్నావే? ఆఫ్టర్ ఆల్, ఒక పెళ్లి కోసం దేవుని పక్కన పెడుతున్నాం. ఆఫ్టర్ ఆల్, ఒక ఉద్యోగం కోసం దేవుణ్ణి పక్కన పెడుతున్నాం. ఆఫ్టర్ ఆల్, ఒక కాలేజ్ సీట్ కోసం దేవుణ్ణి పక్కన పెడుతున్నాం. మరి దేవుని హెచ్చించడం అంటే ఏంటి? దేవుని కనపరచడం అంటే ఏంటి? ఇది మాటలతో ఏ పనా? నీకు దేవుడి కంటే అన్నీ ముఖ్యమే. దేవుణ్ణన్న పక్కన పెడతావు, కానీ నీ జీవితంలో నువ్వు ఏదైతే ముఖ్యం అనుకుంటున్నావో వాటిని పొందుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావు. దేవుని దగ్గర అది చెల్లదు. ఇఫ్ యు వాంట్ టు లివ్ ఫర్ గాడ్, లివ్ ఫర్ హిమ్ ఎలోన్. ఆయన కోసం బతుకు. ఆయనను పొందడం కోసం దేనైనా వదిలిపెట్టచ్చు, అది ఏదైనా సరే. నీ ఉద్యోగం దేవుడి కంటే గొప్ప కాదు, నీ కాలేజ్ డిగ్రీ దేవుడి కంటే గొప్ప కాదు, నీ పెళ్లి దేవుని కంటే గొప్ప కాదు, నీ కొడుకో కూతురో దేవుని కంటే గొప్ప కాదు. దేవుని హెచ్చించడం నేర్చుకోండి. ఈ రెండో గుంపు వాళ్ళు దేవుని ఎందు భయం కలిగి దేవుణ్ణి వాళ్ళు హెచ్చించారు. మొదటి సమూయేలు గ్రంథం 12:24 ఏముంది అక్కడ? త్వరగా చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 12:24 ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసాను అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. దేవుణ్ణి హెచ్చించటం అంటే అది. ద్వితీయోపదేశ కాండం 5:29 త్వరగా చదవండి. వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి
ना आज्ञलन्नितिनी अनुसरिंचुचु अनुसरिंचु मनसु वारिकुंडिन मेलु बा ना आज्ञलनु अनुसरिंचे मनसु वारिकुंडिन एंत मेलु దేవునికి మించిన స్థానమమ మన జీవితాల్లో దేనికి ఉండకూడదు దట్స్ ఆల్ దేవుని ఎగ్జాల్ట్ చేయటం అంటే అది దేవుని తర్వాత ఏదైనా దేవుని తర్వాత ఏదైనా అటువంటి ప్రయారిటీని దేవుడు కోరుకుంటున్నాడు ఆ రకంగా దేవునికి లోబడాలని ప్రభు కోరుకుంటున్నాడు ఫియర్ ద లార్డ్ ఎందుకంట 16వ వచనంలో మనం చూస్తే తన యందు భయభక్తులు కలిగేటువంటి వారి యొక్క మాటలను దేవుడు వింటాడు మీకు అర్థమవుతుందా మనము దేవుని యందు ఎప్పుడు భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు దేవుడు మన యెడల ఆయన అటెన్షన్ కలిగి ఉంటాడు హి ఇస్ ఆల్వేస్ రెడీ టు లిసన్ టు యు నువ్వు దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చి దేవునికి భయపడేవాడివైతే నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు దేవుడు వింటాడు అది దేవుడి ఇచ్చిన వాగ్దానం మొదటి వాగ్దానం నోట్ చేసుకోండి ఈ రెండో గుంపు వాడికి దేవుడి ఇచ్చేటువంటి మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే నువ్వు గనక దేవునికి భయపడి దేవుణ్ణి హెచ్చించేవాడివైతే నువ్వు ఎప్పుడు మాట్లాడితే అప్పుడు దేవుడు వింటాడు దాని అర్థం ఏంటి నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుని ప్రార్థన వింటాడు గాడ్ విల్ పే అటెన్షన్ టు యు ప్రభు వింటున్నాడా లేదా అని నువ్వు సందేహపడక్కర్లే గాడ్ ఇస్ రెడీ టు పే అటెన్షన్ ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి ఆ గుంపులో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు మాట్లాడితే అప్పుడు దేవుడు వింటానికి సిద్ధంగా ఉన్నాడు నీ తోటి వాడితో నువ్వు మాట్లాడుతున్నా మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నా నీ సహోదరులతో నువ్వు కలిసినప్పుడు వెన్ ఎవర్ యు టాక్ గాడ్ ఈస్ దేర్ టు లిసన్ టు యు దేవుడు వింటానికి సిద్ధంగా ఉన్నాడు రెండోది గాడ్ విల్ రిమెంబర్ యు కదా ఏముంది అక్కడ 16వ వచనంలో వారి మాడినట్టు మాట జ్ఞాపకార్థ గ్రంథము ఉందా అక్కడ ఆ ఏంటా మాట చదవండి అది ఏముంది అక్కడ మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథమందు ఆయన సముఖమందు అబ్బా ఇది రెండో ప్రామిస్ అమ్మా మొట్టమొదటి ప్రామిస్ ఏంటి దేవుడు హీల్ పే అటెన్షన్ టు యు నువ్వు మాట్లాడేది వింటానికి రెడీగా ఉంటాడు రెండో మాట ఏంటి నువ్వు మాట్లాడేదాన్ని ఆయన జ్ఞాపకముగా ఉంచుకుంటాడు అబ్బా మీకు అర్థమవుతుందా బయోగ్రఫీలు ఎవరికి రాస్తారు మీకు అర్థమవుతుందా ఏమ్మా ఆటోబయోగ్రఫీ అంటే మనకై మనం రాసుకునేది అది ఎవడు రాయకల్లా మనం రాసేసుకుంటాం కదా కొంతమంది పుస్తకాలు రాసుకునే కోరిక కాబట్టి పక్కన ఎవడు రాయట్లా మనం రాసేసుకుందాం రైట్ అది ఆటోబయోగ్రఫీ బయోగ్రఫీ ఎవరు రాస్తారు ఏమా సోకాల్ చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులకి ఏం రాస్తారు వారి ఆత్మకథ బయోగ్రఫీ అంటే ఏంటి వారి యొక్క ఆత్మకథ కదా రాస్తారు సో చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళందరికీ కూడా ఏమున్నాయి మనకి కూడా ఉంది ఒక బయోగ్రఫీ అబ్బా ఇది ఎక్కడ చూద్దామండి అసలు మనకంత సీన్ ఉందేంటి ఉందనే దేవుని వాక్యం చెప్తుంది ఏంటా సీను మన ప్రతి ఒక్కడికి ఒక బయోగ్రఫీ అక్కడ ఉంది ఎవరు రాస్తున్నారు అది దేవుడే స్వయంగా రాస్తాడు అబ్బా ఏమండి ఇది అర్థమవుతుందా గ్రూప్ టూలో ఉన్నటువంటి వాళ్ళకి రెండో వాగ్దానం ఏంటి దేర్ ఇస్ ఎ బుక్ రికార్డెడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్
ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మీ అందరి జీవితాల్లో దేవుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క పుస్తకం ఆ దినమున ఆ గ్రంథాలు విప్పబడతాయి కదా గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి గ్రంథాంబు బాటబై లై పొందెదరు తీర్పును రాదా పాట పాత పాటలు రాట్ల కొత్త పాటలు రాట్ల ఏంటమ్మ పాట గ్రంథాలు బాలయి వారి గ్రంథాంబు బాట బైలయి పొందెదరు తీర్పును ఆ నాందునా యేసు నిరక్షకుడే మహా భయాంక రాంబగు సింహాంబు వలెనుండు మహా భయాంక రాంబగు సింహాంబు వలెనుండు చూసారా జ్ఞాపకార్థం మనందరికీ బయోగ్రఫీలు రాస్తాడమ్మా దేవుడు బయోగ్రఫీలో ముందు ఫస్ట్ పేజ్ ఉంటుంది ఏంటి అది పరిచయం వీడు ముందే చెప్తారు పుస్తకాలు రాసేవాళ్ళు బాగా వచ్చి బాగా రాయండి బాగా రాస్తేనే ఆడు ముందు మాట కింద పెడతారు ఇక్కడ ప్రభు మన పుస్తకానికి ముందు మాట ఎవరు రాస్తారు ఎంత గొప్ప భాగ్యం అమ్మా ఇది కదా అందుకే యెషయా గ్రంథంలో ఏముందమ్మా నా అరచేతిలో నేను నిన్ను అబ్బా దేవుడు మనల్ని చెక్కుకొని ఉన్నాడమ్మా అరచేతిలో ఆయన చెక్కి ఉన్నాడు అలానే కీర్తనలు 56:8 త్వరగా చదవండి ఏముంది అక్కడ ఆ సంచారములు నీవు లెక్కించున్నావు నా కన్నీళ్ళు నీ కవిలలో దాచిబడి ఉన్నావు కదా నీ బుడ్డెలో దాచిబడి ఉన్నవి చూసారా దేర్ ఈస్ ఏ రిమెంబరెన్స్ నీ కన్నీళ్లు వేసుకో దేవుని కోసం నువ్వు పడిన ప్రయాస వ్యర్థం కాదు వాళ్ళు ఇందాక మోటి గుంపాళ్ళు ఏమనుకున్నారు ప్రయాస వ్యర్థం అనుకున్నారమ్మా కానీ రెండో గుంపు వాళ్ళ నుంచి ప్రభు ఏమంటున్నాడు మీ కొరకు జ్ఞాపకార్థంగా రాయబడుతుంది నీ కన్నీళ్లు వేస్ట్ కావు నీ జీవితం వేస్ట్ కాదు నువ్వు తీసుకున్న నిర్ణయాలు వేస్ట్ కాదు నువ్వు ప్రభు కోసం జీవించింది ఎన్నటికీ వ్యర్థం కాదు ఎందుకో తెలుసా ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ ఒకానొక దినమున ప్రభు ఆ గ్రంథాలు తెరవబోతున్నాడు ఆ గ్రంథాలు తెరిచి ఆయన చదువుబోతున్నాడు ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడు అంతేకాదు 17వ వచనం మూడో వాగ్దానం దేవుడు ఆ గుంపుకి ఇచ్చినటువంటి మూడో వాగ్దానం 17వ వచనం చూడండి ఏముంది అక్కడ నేను నియమింపబో దినము రాగా వారు నా వారై వీళ్ళెవరమ్మా రెండో గుంపు వాళ్ళు వారు నా వాళ్ళు ఇంకోటి ఏమన్నాడు నా స్వకీయ సంపాద్యము రెండో గుంపు వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరంట వాళ్ళు ప్రభువుకి చెందినటువంటి వాళ్ళు వాళ్ళు ప్రభు యొక్క స్వకీయ సంపాద్యము 18వ వచనం చదవండి ఏముంది అక్కడ అప్పుడు నీతి గల వారెవరు దుర్మార్గులెవరు దేవుని సేవించు వారెవరు ఆయనను సేవించని వారెవరు మీరు తిరిగి కనుగొందురు అమ్మా మొదటి గుంపు వాళ్ళు ఏమన్నారు చెప్పండి వాళ్ళెందుకు అట్లాగున్నారు మేమెందుకు ఇట్లాగున్నాము అని నువ్వు ఈరోజు అడుగుతున్నావు కదా ఒకనొక దినమున వాళ్ళ సంగతి నువ్వు స్పష్టంగా చూస్తావు నీ సంగతి నువ్వు స్పష్టంగా చూస్తావు అన్నాడా ఏమన్నాడు ఒకనొక దినమున
ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్ టు యు. ఈ రోజు అంటున్నావు కదా దేవుడు అన్యాయస్తుడని, ఈ రోజు అంటున్నావు కదా దేవుడు గమనించట్లేదని, ఈ రోజు అంటున్నావు కదా దేవుడు పట్టించుకోవట్లేదని. రా, ఒక దినమున ప్రభు చూపించబోతున్నాడు. ఆ రోజు స్పష్టంగా నువ్వు తెలుసుకుంటావు. ఏం తెలుసుకుంటావు? మళ్ళా చదవండి. అప్పుడు నీతి గలవాడెవడు? మీకు అర్థమవుతుందా? నీతి గలవాడు అంటే ఎవడు? దేవుని నమ్మినటువంటి వాడెవడు? దుర్మార్గుడెవడు అంటే దేవుని నమ్మనటువంటి వాడెవడు? దేవుని సేవించి వాడెవడు? దేవుని కోసం జీవించే వాడెవడు? ఆయనను సేవించని వాడెవడు? మీరు తిరిగి కనుగొందరు. దీస్ ఆర్ ద ఫోర్ ప్రామిసెస్ గాడ్ హ్యాస్ గివెన్. ఈ రెండో గుంపు వారు దేవుని హెచ్చించటాన్ని బట్టి, దేవుని యందు వాళ్ళు భయము కలిగి ఉంటాన్ని బట్టి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నాలుగు వాగ్దానాలు. చెప్పండి, మొట్టమొదటి వాగ్దానం ఏంటి? దేవుడు వింటానంటున్నాడు కదా. రెండోదేంటి? దేవుడు రికార్డ్ చేస్తానంటున్నాడు. మూడోదేంటి? దేవుడు నిన్ను క్లెయిమ్ చేసుకుంటా ఉంటున్నాడు. నాలుగోదేంటి? ఆ రోజున నువ్వు దేవుని యొక్క న్యాయాన్ని నువ్వు చూడబోతున్నావు. కంగారు పడద్దు, భయపడద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ వన్ ఇన్స్టెంట్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి మన జీవితాలు మనం సరి చేసుకుందాం. ఏ గుంపులో ఉన్నావు నువ్వు?